అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి సద్దిత నమస్తశే 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 నమో నమః. మత్స్య పురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైన, హోమమైన, దానాదులు ఏవైనా సరే, పుణ్యకార్యాచరణ ఏదైనా, దాని ఫలితం అక్షయమవుతుంది. అలాగే అక్షయ తృతీయ అంటే పుణ్యకార్యాచరణ వచ్చే ఫలితమైనదే అక్షయమైనట్లే పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. అంటే మనం ఈ అక్షయ తృతీయ రోజు పుణ్యం చేస్తే ఎంత ఎక్కువ అవుతుందో పాపం చేసినా సరే అంతే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈనాడు అంటే ఈరోజు మనం తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది, అందుకే విశేష పూజనీయమైనది. ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకార్యాచరణమైనా చేసినా అక్షయ ఫలం కలుగుతుంది అని అంటారు. ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువు పూజించబడతాడు, అందుకే ఈరోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిది. అందుకే దీన్ని అక్షయ తృతీయ అని పేరు కూడా అంటారు. ఈరోజు అక్షోదకము స్నానం చేసి అక్షంతలను విష్ణు భగవాన్ పాదాలపై ఉంచి అర్చించి ఆ తర్వాత ఆ బియ్యం చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియ నాడు పైన చెప్పిన విధంగా మనం చేసినట్లయితే, ఆచరించినట్లయితే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపసించి విష్ణువుని ప్రీతిగా అర్చించినట్లయితే రాజసూయ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. అంత్యమున కూడా ముక్తిని పొందుతారు. అక్షతలు అంటే ఏమాత్రం విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యం. అవి వరి ధాన్యం నుండి కావచ్చు, గోధుమ ధాన్యం నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షత ఆహారము అంటారు. వీటితో మనం ఆ స్వామివారిని పూజించి మనం ప్రసాదంగా చేసి పూజించిన దానమిచ్చిన విశేష ఫలితం అనేది వస్తుంది. నారద పురాణం కూడా ఈనాడు చేయ దాన ధర్మాలు అత్యధిక ఫలాన్ని ఇస్తాయని చెబుతుంది. ఈనాడు దాన ధర్మం చేయటే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే ఇక గంగా తీరం నాడు చేసే దానాది ఫలితాల గురించి నారద మహర్షి అయితే ఇలా చెప్పాడు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘృత దేను దానం చేసిన ఫలితం ఇంతింత కాదు. సహస్రాదిత్య సంకాసుడై సర్వకామ సమన్వితుడై బంగారం రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానంలో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు కల్పకోటి సహస్రకాలము బ్రహ్మలోకమున విరాజిల్లును అని చెప్పారు. తర్వాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణిగా పుడతారట, అంతమున బ్రహ్మజ్ఞాని అయి ముక్తిని కూడా పొందుతారు. అలాగే యథావిధిగా గోదానం చేసిన వాడైతే ఘోరమ సంఖ్యంలో ఎన్ని ఉన్నా సరే అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలోనే విరాజిల్లి తర్వాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తి పొందుతాడు. గంగానది ఒడ్డున వేదవిధుడై బ్రాహ్మణుడు కపిల గోదానం చేసినచో నరకంలోనున్న తన పితరులందరూ స్వర్గానికి చేరుతారు. అక్కడే భూమిని దానం చేస్తే అంత భూమిని అంటే ఎంత భూమిని దానం చేస్తాడో అంత భూమిలోని రేణువుల ప్రమాప్తి వరకు బ్రహ్మ విష్ణు శివలోకంలో నివాసించి భూమి మీద పుట్టి సప్తద్విపాది అగును అని చెప్పారు. అతడు నిద్రించినచో వేరి శంఖాది నినాదములచే మేల్కొనబడతారు. సర్వధర్మ పారాయణుడై సర్వ సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితృలందరినీ స్వర్గమును చేర్చి స్వర్గమునున్న పితృలందరినీ
మోక్షమున చేర్చి స్వయంగా జ్ఞాని అయి అవిద్య జ్ఞాన ఖడ్గము చేయి ఖండించగల వరము వైరాగ్యాన్ని పొంది పరబ్రహ్మను పొందుతారు. ఇటువంటి పుణ్యఫలములు ఎన్నో చెప్పబడినవి. అందుకే ఈ తిది నాడు 16 మాషితమగును అంటే 16 మినప గుండ్ల ఎత్తు స్వర్ణమగును దానమిచ్చినట్లయితే అక్షయము అన్నట్లు పూజుడై విరాజిల్లుతాడు అని చెప్పారు. కాబట్టి ఈరోజు చేసిన దానమైనా తపస్సైనా పూజ అయినా సరే చాలా ఎక్కువ ఫలితాన్ని అంటే రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ఇది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు అక్షయ తృతీయ నాడు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని మీకు తోచిన విధంగా పూజించినట్లయితే చాలా మంచి జరుగుతుంది, సకల ఐశ్వర్యాలు కూడా పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దేవశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.